నమస్కారం అండి, నా పేరు మౌనిక. ఈ వీడియోలో సింపుల్గా ఎటువంటి మసాలా లేకుండా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా కేజీన్నర చేపలను తీసుకుని రాళ్ళు ఉప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత 5 ఉల్లిపాయలు, 1 చిన్న బత్తాకాయ చింతపండు, అల్లం, వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ముందుగా చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, మెంతుల్ని మిక్సీకి వేసుకొని మెత్తగా చేసుకోవాలి. మిగతా 2 ఆనియన్స్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న, నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపల్లోకి ఆనియన్స్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. తరువాత రాళ్ళు ఉప్పు రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి. తరువాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే కారం అనేది 5 నుంచి 6 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. కారం అనేది ఎక్కువే పడుతుందండి చేపల పులుసులోకి. మనం పులుపు అనేది యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు అనేది తీసుకొని ఈ చేపల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఈ గుజ్జు యాడ్ చేసుకున్న తరువాత మనకి పులుసుకు తగ్గట్టు మనం వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1/5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నూనె అనేది వేసుకోవాలండి. మనకి ఈ చేపల పులుసుకి కొంచెం నూనె అనేది ఎక్కువే పడుతుందండి. నూనె అనేది వేసుకున్నట్లయితే మనకు కొంచెం నీచు వాసన అనేది రాదండి. నూనె వేసుకొని బాగా నేను చూపించిన విధంగా కలుపుకొని స్టవ్ వెలిగించి ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1-5 నిమిషాలు మూత పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 1-5 నిమిషాలు ఆగి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15-20 నిమిషాల దాకా కుక్ చేసుకున్నట్లయితే ఎంతో సింపుల్గా టేస్టీగా ఎటువంటి మసాలా లేకుండా ఉండే చేపల పులుసు రెడీ అయిందండి. లాస్ట్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీర అనేది వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి నేను చూపించిన విధంగా కలుపుకోండి. మనం దీంట్లో గరిట పెట్టుకున్నట్లయితే ముక్కలు విరిగిపోతాయండి. ఈ విధంగా కలిపెట్టుకోండి, నేను చూపించిన విధంగా ఇలా కలిపెట్టుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఎటువంటి మసాలా లేకుండా చేపల పులుసు రెడీ అయిందండి. ఈ చేపల పులుసు చల్లారినాక మరుసటి రోజుకైతే చాలా బాగుంటుందండి. రాగి సంగట్లోకి కానీ దోశల్లోకైతే ఈ పులుసు చాలా బాగుంటుందండి. ధన్యవాదాలు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాదెన్.